ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే ఈన హైదరాబాద్కు లోకల్, కుప్పానికి నాన్ లోకల్. ఇక్కడ మీ ఎమ్మెల్యే కుప్పానికి బాబు ఏం చేశాడు అని అంటే మాత్రం చెప్పడానికి లేదు, కానీ కుప్పానికి ఏం చేయలేదు అని అంటే మాత్రం చెప్పడానికి చాలా ఉంది. ఈయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యే. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది తాను పిండుకున్నాడు, తీసుకున్నాడే, కానీ ఇక్కడ ప్రజలకు ఏం కావాలన్నది మాత్రం ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఏనాడు కూడా ఇక్కడ కుప్పం ప్రజలకు మంచి చెయ్యాలి అన్న తపన, తాపత్రయం చూపించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంలో కరువుకు బాబు పరిష్కారం ఇవ్వలేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువుకు పరిష్కారం కూడా ఇవ్వలేకపోయాడు. కేంద్రంలో రాష్ట్రపతుల్ని మారుస్తానంటాడు, కేంద్రంలో ప్రధానమంత్రుల్ని కూడా తానే నియమించానని కూడా చెప్పుకుంటా ఉంటాడు, కేంద్రంలో చక్రం తానే తిప్పాను అని చెప్పే ఈ బాబు చివరికి నియోజకవర్గంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకొని రాలేకపోయాడు ఈ పెద్ద మనిషి. కుప్పంలో కరువుకు, నీటి సమస్యకు హందిరి నివా జలాలు తీసుకురావటం ఒకటే పరిష్కారం అని తెలిసి కూడా అది చేస్తే ఇక ప్రజలు తన మాట వినరు అని చెప్పి ఈ పెద్ద మనిషి భయపడిపోయాడు. అందుకే ఆ హందిరి నీవ పనులకు కూడా అవరోధంగా తానే మారాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు దీని గురించి. ఇక చివరకు ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికే ఈ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చాడు. ఆ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చి ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడే తప్ప కుప్పానికి నిజంగా నీళ్లు తీసుకుని రావాలి అన్న తపన, తాపత్రయం మాత్రం ఈ పెద్ద మనిషి ఎక్కడా కూడా చూపించలేదు. ఈ పెద్ద మనిషి హయాంలో రూరల్ వాటర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 100ల కొద్ది ట్రాక్టర్లతో త్రాగునీళ్లు పంపిణీ చేశాను అని చెప్పి పేర్లు పెట్టుకుని విపరీతంగా దొంగ అకౌంట్లతో దోచేశాడే, కానీ ఏ రోజు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా ఆ ట్రాక్టర్లు లేకుండా కూడా కుప్పానికి నీళ్లు ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన ఏ ఒక్కరోజు కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి. ఇక కుప్పం రోడ్ల సంగతి ఒక్కసారి చూద్దాం. కృష్ణగిరి నుంచి పలంనేర్ హైవేకి లింక్ ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు, అది కూడా చేయకుండా వదిలేశాడు.
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. మలనూరు క్రాస్ నుండి వేపనపల్లి వరకు డబుల్ రోడ్డుది కూడా అదే పరిస్థితి. కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు కూడా లేదు. కానీ ఈ పెద్ద మనిషి మాత్రం ఎన్నికలప్పుడు మోసం చేయడం మాత్రం ఏకంగా కుప్పంలో విమానాశ్రయం నిర్మించబోతున్నట్లు కుప్పం ప్రజలకు చెవిలో పూ పెడతాడు ఈ పెద్ద మనిషి. కనీసం సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేయలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికే మోసం చేసేందుకు విమానాశ్రయం తీసుకొస్తున్నాను అని చెప్పి మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి జాబు కావాలంటే బాబు రావాలి అని అంటాడు. జాబు కావాలి అని అంటే బాబు రావాలి అని అంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జాబులు ఉండవు, బాబు పట్టించుకోడు. ఇదే తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి నిత్యం సుమారు 5,000 మంది ఉపాధి కోసం బెంగళూరు చెన్నైకి వెళ్తా ఉన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గం నుంచి 5,000 మంది బెంగళూరు చెన్నైకి వెళ్తా ఉన్నా కూడా ఇక్కడ వాళ్లకు ఉద్యోగాలు చూపించాలి అన్న ఆలోచనే ఈ పెద్ద మనిషికి రాదు. చంద్రబాబు నాయుడు ఏ రోజు ఈ నియోజకవర్గంలో ఉండడు, ఇక్కడికి రాడు. ఇక్కడి ప్రజలు ఎలా ఉన్నాడో పట్టించుకునే పరిస్థితే ఉండదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేందుకు కుప్పం తనకు సహకరించిన చివరికి కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. చివరికి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పి ప్రజలు ఒత్తిడి చేస్తే తాను జగన్కు లేఖ రాస్తాడు ఇక్కడ రెవెన్యూ డివిజన్ పెట్టండి అని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కుప్పం ప్రజలకు ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి అని అడిగినప్పుడు తాను 14 సంవత్సరాలు చేయలేకపోయాడు, ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి వస్తే జగన్కు లేఖ రాస్తాడు. కానీ జగన్ మీవాడు, మంచోడు, మీ బిడ్డ, మీరు అడిగారు జగన్ ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంతకంటే చేతగారి నాయకుడు ఎవరైనా ఉంటారా? లేక చేయకూడదు అని అనుకునే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇక్కడ కుప్పంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు దీని చేతగానితనం అనాలనా లేదా చేయకూడదన్న దుర్బుద్ధి అనాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు, కుప్పంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు వేయించుకోవటంలో మాత్రం బాబుకున్న అనుభవం గురించి ఈ జిల్లాలో అంతా కూడా కథలు కథలుగా చెప్పుకుంటా ఉంటారు. వెన్నుపోటుకు, దొంగ ఓటుకు గత 30 ఏళ్లుగా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అనంటే అది చంద్రబాబు.